ఈ పావనత్వ శీతలత్వాలు మున్నగు ప్రయోజనాలు అభిదా వ్యాపారము చేత గాని లక్షణ వ్యాపారము చేత గాని బోధింపజాలవు, కేవలము వ్యంజన వ్యాపారము చేతనే గమ్యమానమవుతాయి అనటానికి ఒక ప్రతిపాదన చేస్తున్నాడు. ఇప్పుడు లక్షణ వ్యాపారం అంటే ఏమిటి అంటే అభిదా వ్యాపారములో ముఖ్యార్థ బాధ కలిగినప్పుడు ఆ ముఖ్యార్థ బాధ కలిగితే కండిషన్ నెంబర్ వన్, ముఖ్యార్థముతో సంబంధం ఉండుట రెండు, రూఢి లేక ప్రయోజనము అనే ఈ సంబంధము రూఢిగా కానీ ప్రయోజనముతో కానీ ఉండవలను, ఈ మూడు ఉన్నప్పుడు దానిని లక్షణ అన్నారు, అంటే లక్షణ వ్యాపారం అంటారు. కనుక మనకి గంగాయాం ఘోషలో శీతలత్వ పావనత్వాలు అనే ఉదాహరణ తీసుకున్నట్లయితే గంగాయాం ఘోష ఇందులో అభిదా వ్యాపారం లేదు, అంటే అభిదలో మనకి శీతలత్వము కానీ పావనత్వము కానీ సూచించబడట్లేదు. కనుక ఇక మనకి మిగిలినవి రెండు, ఏమిటది, లక్షణ లక్షణము లేకపోతే వ్యంజనం. కనుక ఇది లక్షణ వ్యాపారమా లేకపోతే వ్యంజన వ్యాపారమా అనే విషయం మీద చూడాలి. సరే, ప్రయోజనమూలకమగు లక్షణావృత్తిలో ప్రయోజనము వ్యక్తము చేయనది వ్యంజన వ్యాపారము, ఇది ముందు ప్రతిపాదిస్తున్నాడు. ప్రయోజనమూలకమగు లక్షణావృత్తిలో ప్రయోజనమును వ్యక్తము చేయనది ఏమిటి అంటే లక్షణ కాదు వ్యంజన వ్యాపారము అని చెబుతున్నాడు. గంగాయాం ఘోష అని ఉన్నది. ఈ గంగాయాం ఘోష అనే మున్నగినటువంటి లాక్షణిక ప్రయోజనములలో ఈ ప్రయోగంలో ఏమవుతోంది, శైత్య పావనత్వాది రూపముగు ప్రయోజనమును వ్యంజన వ్యాపారము అభివ్యక్తము చేయును. లాక్షణిక ప్రయోగములలో ఆశ్రయించు వ్యంజన వ్యాపారమునకు లక్షణ మూలక వ్యంజనము అని పేరు. అంటే లాక్షణిక స్థలములు కాక అన్యత్ర వ్యంగ్యార్థమును వ్యక్తము చేయనది అభిదా మూలక వ్యంజన. లక్షణ మూలక వ్యంజన అంటే ఏమిటి, మళ్ళీ గమనించండి, లాక్షణిక స్థలములలో కాకుండా మిగతా చోట్ల అన్యత్ర వ్యంగ్యార్థమును వ్యక్తము చేయనది ఏమిటి అంటే అభిదా వ్యాపారం. లాక్షణిక స్థలములలో ఏమిటంటే అంటే లక్షణామూలక వ్యంజన అంటే ఏమిటి. సరే, ఒకవేళ గంగాయాం ఘోష అనకుండా ఆ వక్త చెప్పేటటువంటి అతను గంగా తటే ఘోష అని డైరెక్ట్గా చెప్పాడు అనుకుందాం. ఎందుకు గంగాయాం ఘోష అన్నప్పుడు లక్షణావృద్ధితో తటాన్ని తీసుకొస్తున్నాం మనం, కానీ అలా కాకుండా గంగా తటే ఘోష అన్నాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, గంగా తీరమును ఉన్న పల్లె ఉంది అని తట శబ్దమును ప్రయోగించితే శ్రోతకి అంటే వినేటటువంటి వాడికి అభిదా వ్యాపారం ప్రయాస లేకుండా అభిదా వ్యాపారంతో ఏ ప్రయాస లేకుండా అర్థబోధ కలుగుతుంది. ఏమని కలుగుతుంది, తటమునందు గొల్లపల్లె ఉంది అని కలుగుతుంది. కానీ తటమునందు గొల్లపల్లె ఉన్నప్పుడు శీతలత్వ పావనత్వాలు రాలేదు. కనుక వక్త ఒక ప్రయోజనాన్ని ఆశించి గంగా ఎందు గొల్లపల్లె అన్నాడు. అంటే ఈ లాక్షణిక ప్రయోగం ఎందుకు చేశాడు అంటే శైత్య పావనత్వాది ప్రయోజనములు గమ్యమానములు కనుక. అంటే గంగా తీరమున అని ప్రయోగించినచో ప్రయోజనములు ప్రతీయమానములు కావు. కనుక ప్రయోజనమును కలదని అభిప్రాయము కలుగుటకు లాక్షణిక శబ్దమే కారణం. అయితే ఈ ప్రయోజనమును అభివ్యక్తము చేయనది ఏమిటి అంటే వ్యంజన వ్యాపారం మాత్రమే, మరొక వ్యాపారం సమర్థము కాదు. అంటే లాక్షణిక ప్రయోగమునందు వ్యంజన వ్యాపారం మాత్రమే అక్కడ ప్రయోజనమును అభివ్యక్తం చేస్తుంది, లక్షణ వ్యాపారము కాదు. ఎందుకు అంటే సంకేతితమైనటువంటి అర్థమును బోధించేది వ్యాపారము అభిద, గంగా శబ్దమునకు ప్రవాహమునందు సంకేతము.
అంటే సంకేతితార్థము ముందే చెప్పుకున్నాం మనం. సంకేతితార్థము అన్నప్పుడు జాతి, గుణ, కర్మ, తర్వాత నామవాచక సంజ్ఞ వస్తాయి చూసారా, అంటే యదృచ్ఛ, ఈ నాలుగు అన్నీ కలిపి సంకేతితము అన్నారు. సంకేతితమైన అర్థాన్ని బోధించేది ఏది అంటే ఆ వ్యాపారం ఏదంటే అభిధా వ్యాపారం. గంగా శబ్దమునకు ప్రవాహమందు సంకేతము, మరి శైత్యము మున్నకు ప్రయోజనములందు శక్తి లేదు. అయితే అభిధా వ్యాపారముచే ప్రయోజనములు బోధింపజాలవు, అంటే ప్రయోజన జ్ఞానము అభిధతో కలగదు. ఈ విషయాన్ని గంధకర్త నాభిధా సమయాభావాత్ అని చెప్పేశాడు దీని ముందుటువంటి వాక్యంలో. సమయాభావాత్ అంటే సంకేతము లేకపోవటము వలన, సమయము అంటే సంకేతము. సరే, గంగా శబ్దమునకు ప్రయోజనమందు సంకేతము లేకపోవుటచే అభిధచే ప్రయోజన రూపార్థము బోధింపబడకున్నప్పటికీ కూడా లక్షణావృత్తితే బోధించబడవచ్చు కదా, ఎందుకంటే లక్షణ చెప్తే బోధించబడుతుంది కదా అని అంటే అది కూడా సరికాదు. ఎందుకు అంటే హేత్వభావాత్న లక్షణ, హేత్వభావాత్న లక్షణ. ఎట్లా అంటే లక్షణ రావాలంటే ఏం కావాలి, మూడు అంశాలు చెప్పుకున్నాం, ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, రూఢి లేక ప్రయోజనము అనే మూడు హేతువులు ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే, మూడు కలిసి ఉన్నప్పుడు మాత్రమే లక్షణం వస్తుంది. సరే, అంటే ఈ మూడు హేతువులు ఈ చెప్పినటువంటి లక్షణ వృత్తికి రావట్లేదు. ఎట్లా అంటే లక్ష్యం న ముఖ్యం. గంగాయాం ఘోష అన్న ప్రయోగములో ప్రవాహము ముఖ్యార్థము, దానికి అన్వయ అనుపపత్తి అనే బాధ కలిగింది. సరే, కనుక లక్షణం వస్తోంది, కానీ ప్రకృతంలో మనం ఏం చెప్పుకుంటున్నాము, తటము అనే ముఖ్యార్థము కాదు. గంగా తటే ఘోష అంటే అక్కడ తటము అనేది ముఖ్యార్థం కాదు, కనుక ప్రవాహము వలె తటము ముఖ్యార్థమై, ప్రవాహములాగా తటము ముఖ్యార్థమై దానికి బాధ కలిగితే ప్రయోజనము లక్ష్యార్థం అని చెప్పచ్చు. కనుక లక్ష్యార్థము ఇక్కడ ముఖ్యము కాదు, కనుక ముఖ్యార్థ బాధ అన్నది ఇక్కడ లేదు. ముఖ్యార్థ బాధ ఎక్కడుంది, ప్రవాహమునకు ఉంది. లక్ష్యార్థమునకు తీరమునకు సంబంధం ఉన్నట్లు తీరమునకు ప్రయోజనములకు శైత్యపావదనాదులకు సంబంధము లేదు. తీరమునకు ప్రయోజనములకు శైత్యపావదనాదులకు సంబంధము లేదు. ఎందుకు, తీరము అన్నది ముఖ్యార్థం కాదు, కనుక ముఖ్యార్థ బాధ ఎక్కడ కలుగుతోంది, ప్రవాహానికి మాత్రమే కలుగుతోంది, తటానికి కలగట్లే. తటము కనుక ముఖ్యార్థం అనుకున్నట్లయితే దానికి ఎటువంటి బాధ కలగట్లేదు, అది ముఖ్యార్థం కాదు కాబట్టి, కనుక అక్కడ లక్షణ ప్రవర్తించట్లేదు. కనుక శైత్య పావనాదులకు సంబంధము లేదు కాబట్టి, అంటే ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము రెండూ కూడా లేవు. సరే, ఇంకో కారణం ఏమిటి, నా ప్రయోజనం, ప్రయోజనమే తస్మిన్, గంగా శబ్దమునకు తీర్థమునందు లక్షణ చెప్పుటకు శైత్య పావనాదులు ప్రయోజనములు కలవు. గంగా శబ్దానికి అంటే గంగా అన్నప్పుడు మాత్రమే, తటం అనకుండా, తీరమునందు లక్షణ చెప్పుటకు, అంటే గంగా అంటే ప్రవాహానికి ముఖ్యార్థ బాధ కలిగింది, దానికి ఏం చెప్తున్నాం, సంబంధం కలిగింది ఏమిటి అంటే కనుక తటము. ఏ తటాన్ని ఎందుకు చెప్తున్నాం అంటే దానికి ఒక ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం అంటే శీతలత పావనత్వం. కనుక గంగా శబ్దానికి తీరమందు లక్షణ చెప్పుటకు శైత్య పావనాదులు ప్రయోజనాలు కలవు. ఆ విధముగా శైత్య పావనత్వాది ప్రయోజనములందు లక్షణ చెప్పుటకు మరి ఒక ప్రయోజనము కనపడదు. ఎట్లా అంటే లక్షణ ప్రవర్తించుటకు కారణమైనటువంటి ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, రూఢి లేక ప్రయోజనము అనేటటువంటి మూడు లేవు. కనుక లేవు కాబట్టి శైత్య పావనాదులు ప్రయోజనమును బోధిస్తున్నాయి అని చెప్పే లక్షణ సరిపోదు. దానిని అభివ్యక్తం చేయనిది ఇంకేం మిగిలింది, అభిధ చెప్పట్లేదు, లక్షణకి సరిపోవటం లేదు, కనుక మిగిలినది ఏమిటి, వ్యంజన వ్యాపారం మాత్రమే. అంటే నచ శబ్ద స్థలద్గతి, అంటే గంగా శబ్దము లక్షణచే తీరమును బోధించుటకు సమర్థమేట్లా అయ్యిందో
అట్లాగే వ్యంజన చేత శైత్య పావనత్యాది ప్రయోజనము ప్రతిపాదించుట కూడా సమర్థమే అని చెప్పి, అది కాదయ్యా తుష్యతు దుర్జన అనే న్యాయంలాగానే శైత్య పావనత్వాది ప్రయోజనములు లక్షణతోటే బోధింపబడునని అంగీకరిద్దాం ఒక నిమిషం అన్నట్లయితే అప్పుడేమిటవుతుంది, ఇది లక్షణ అవుతుంది. ఇది లక్షణ అయితే ఇంకోటి ముఖ్యమైన విషయం అది ముఖ్యార్థవాద సంబంధము వచ్చినట్టయితే, అంటే శైత్య పావనాదులు లక్షణ ముఖ్యార్థవాద ముఖ్యార్థముతో సంబంధం ఉన్నవి కాబట్టి లక్షణ అనుకున్నట్లయితే మూడవ హేతు ఉంది, ఏమిటది, ప్రయోజనము లేక రుహి. దీనికి వేరే ప్రయోజనం కనపడట్లేదు, అంటే ఆ ప్రయోజనము లేకపోవడం వల్ల అది లక్షణ వ్యాపారానికి పూర్తిగా సమర్థించలేకపోతుంది. అంచేత ఆ ప్రయోజనము కూడా లక్షణావృద్ధితో బోధింపబడుతుందని అంగీకరిస్తే దానికి మరొక ప్రయోజనం కూడా చెప్పాలి, లేకపోతే రూఢి చెప్పాలి, రూఢి వదిలేస్తే ప్రయోజనం చెప్పాలి. ఈ విధంగా ఒక హద్దు లేకపోవటంతో అనవస్థ అనే దోషం వస్తుంది. కనుక ఏ విధంగా చూసినా కూడా ప్రయోజనమునందు లక్షణ చెప్పటము కుదరదు. కనుక గంగాయాం ఘోష అనేటటువంటి ఇట్లాంటి స్థలములలో గంగా శబ్ద, ఇది గంగాయాం ఘోష అన్నది ఉదాహరణ మాత్రమే, గంగా తీరమునందు లక్షణ ప్రయోజనము వ్యంజన వ్యాపారము చే అభివ్యక్తం అవుతుందని చెప్పడం కంటే గంగా శబ్దమునకు శైత్య పావనత్వాది ప్రయోజనములతో కూడిన తటబందు లక్షణ అని చెప్పుట లాఘవము. అంటే ప్రయోజనము కొరకు వ్యంజన అంగీకరించవలసిన పని లేదు అని కొందరు అంటున్నారు. అంటే ఏమిటి, లక్షణలో చెప్పడమే తేలిక అవుతుంది కనుక ప్రయోజనం కోసం వ్యంజన అంగీకరించాల్సిన పని లేదు అని ఇది ఒక పూర్వపక్షం చేస్తున్నారు. దానికేం చెబుతున్నారయ్యా అంటే అది తప్పయ్యా. ఎందుకు తప్పు, జ్ఞానములో విషయము వేరు ప్రయోజనము వేరు రెండును కలిసి చెప్పుట సరికాదు. జ్ఞానంలో విషయం వేరు ప్రయోజనం వేరు ఇవి రెండు కలిపి చెప్పడానికి వీల్లేదు. అంటే ఘటము అను జ్ఞానము విషయము ఘటము, పటము ఘటమును తెలుసుకున్నట ప్రయోజనము. కనుక ప్రయోజనముతో కూడిన తీరము లక్ష్యార్థం అని చెప్పుట ప్రయోజనముతో కూడినటువంటి తీరము లక్ష్యార్థము అని చెప్పడం సరికాదు. కనుక గంగా పదమునకు తీరమందు లక్షణ శైత్య పావనత్వము మున్నగు ప్రయోజనములు అభిధా వ్యాపారము చేత గాని లక్షణ వ్యాపారము చేత గాని బోధింపజాలవు, కేవలము వ్యంజన వ్యాపారమే గమ్యమానం అగుతుంది. ఈ వ్యాపారము వ్యంజనం ధ్వననం ద్యోతనం మున్నగు శబ్దాలచే చెప్పబడుతుంది అని ప్రయోజనము బోధించటకు తప్పకుండా వ్యంజన వ్యాపారమే అని అంగీకరించవలసి ఉంటుంది అని దానికి సిద్ధాంతము చేశారు.